इतने पेर अशोक इतनु केरला कासरगुड जिल्ला लोनी पर्लाड़ा डाउन टाउन लोनी रेसिडेंशियल क्वार्टर्स लो उन्टुनाडु इतने की कोन्ने कृतम उषा अने महिलतो पेल्लैंदी उषा अशोक नी बागा चूसुकुनेदी अशोक कूडा उषा तो चाला संतोषंगा उंडेवाडु अशोक की दैवभक्ति चाला एक्कुव प्रतिरोजू अतनु क्रमं तप्पकुंडा तेल्लवारुजामुने लेचि पूजलु चेसेवाडु भार्य उषा कूडा अतनिकि सहकरिंचेदी अशोक उद्योगं चेस्तू कुटुंबान्नि पोषिंचेवाडु इतनि मनस्तत्वं कोंचें विचित्रमैनदि एप्पुडू एदो आलोचिंचुकुंटू तनलो तने माट्लाडुकुनेवाडु చుట్టుపక్కల వారితో కూడా అంటీ ముట్టనట్లే ఉండేవాడు. ఓ రోజు డ్యూటీ నుండి ఇంటికొచ్చిన అశోక్ ఆఫీసులో కొంతమందితో గొడవైందని ఆవేశంగా అరుస్తూ వాళ్ళని చంపేస్తానంటూ కోపంతో ఊగిపోతూ ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. భార్య చుట్టుపక్కల వారంతా కలిసి అశోక్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతన్ని టెస్ట్ చేసిన డాక్టర్స్ అశోక్ మానసిక స్థితి సరిగా లేదని కొంతకాలం అతను ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలంటూ కొన్ని టాబ్లెట్స్ ని రాసి ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ తీసుకొని ఉషా భర్తను తీసుకొని ఇంటికొచ్చింది. అలా కొద్ది రోజుల నుండి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు అశోక్. భర్త ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఉషనే ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేది. ఆ క్రమంలోనే ఒక్కోసారి బయటకు వెళ్లిన ఉష ఆలస్యంగా ఇంటికొచ్చేది. అసలే మానసిక స్థితి సరిగా లేని అశోక్ ఆలస్యంగా వస్తున్న ఉష ప్రవర్తనని అనుమానించి ఆమె బయట ఎవరితోనో తిరిగి వస్తుందనుకొని అప్పటి నుండి ఆమెను మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. నేనే తప్పు చేయలేదని ఉష ఎంత మొత్తుకున్నా అశోక్ వినేవాడు కాదు. దాంతో ఆమె భర్తను మళ్ళీ హాస్పిటల్లో చేర్చి కొద్ది రోజుల ట్రీట్మెంట్ తర్వాత అతని మానసిక స్థితి సరవ్వటంతో ఇంటికి తీసుకొచ్చింది. అలా ఇంటికొచ్చిన అశోక్ మునుపటిలా భార్యను అనుమానించకుండా ఆమెతో బాగానే ఉన్నాడు. దైవభక్తి ఎక్కువగా ఉన్న అశోక్ మనసు ప్రశాంతత కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న అశోక్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం తమ ఊరిలోని భజన మండపానికి వెళ్ళి తోటి అయ్యప్ప భక్తులతో కలిసి అయ్యప్ప భజన చేసేవాడు. ఎప్పటిలాగే ఆదివారం తెల్లవారుజామునే పూజ కోసం లేచాడు. ఇంట్లో భార్య లేకపోవటంతో ఆమె కోసం ఎదురు చూశాడు. ఓ గంట తర్వాత ఆమె చేతిలో పూలను తీసుకుని వచ్చింది. భార్య రాగానే ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. ఆమె పూలను కోసుకొద్దామని వెళ్ళానన్నది. పూల కోసం వెళ్ళిన దానివి ఇంతసేపు ఏం చేశావు అంటూ మళ్ళీ తగ్గిందనుకున్న పిచ్చి మళ్ళీ మొదలయ్యి ఆ పిచ్చి కాస్త పరాకాష్ఠకు చేరి భార్యను అనుమానిస్తూ ఆమెతో గొడవపడి సైకోలా మారిపోయి కిచెన్‌లో ఉన్న నాలుగు కత్తులను తెచ్చి వాటితో ఆమెను గాయపరిచి చంపేశాడు. తరువాత నేరం నుండి బయటపడటానికి ఇంట్లో ఉన్న 26,000 తీసుకొని ఇంటికి తాళం పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ క్రమంలోనే ఆదివారం ఉదయం అశోక్ పూజకు రాకపోయేసరికి తోటి అయ్యప్ప భక్తులు అతనింటికి వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం పెట్టి ఉంది. పూజకు రావాల్సిన అశోక్ సడన్గా ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి వెళ్ళాడా అని వారంతా ఓ పక్కగా తెరిచి ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూసేసరికి లోపల ఉష రక్తపు మడుగులో కింద పడి చనిపోయి ఉంది. అది చూసిన వారు వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే అశోక్ ఇంటికి వచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేయగా వంటగదిలో రక్తంతో తడిసిన నాలుగు కత్తులను గుర్తించారు. అశోక్ భార్య మృతదేహాన్ని ఓ చాపలో చుట్టి బెడ్రూంలో కట్టి ఉంది. వెంటనే పోలీసులు ఆమె భర్త అశోక్ కి ఫోన్ చేశారు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దానికి తోడు అతను భజనకు కూడా వెళ్ళలేదని తెలియటంతో అశోక్ ని భార్యను చంపి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎస్కేప్ అయ్యాడని అర్థమయ్యి అశోక్ ని పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టి కొద్దిసేపటికి అతను కాసరగూడు రైల్వే స్టేషన్లో ఉన్నాడని తెలుసుకొని వెంటనే పోలీసులు స్టేషన్కి వెళ్ళి అతని కోసం వెతుకుతుండగా అతను రైల్వే స్టేషన్లో ఓ మూల కూర్చొని తీరిగ్గా సిగరెట్ తాగుతూ కనిపించటంతో పోలీసులు అతన్ని పట్టుకొని ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించారు. పోలీసులను చూడగానే అశోక్కి కంగారు మొదలయ్యి పొంతనల్లు లేకుండా సమాధానాలు చెప్పాడు. దాంతో పోలీసులకు అనుమానం మరింత బలపడి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకున్నావని అడిగారు. వారలా అడగగానే అశోక్ బహుశా ఛార్జింగ్ అయిపోయిందేమో నేను చూసుకోలేదంటూ జేబులో ఉన్న సెల్ని బయటకు తీశాడు. అయితే అశోక్ అలా ఫోన్ తీస్తున్న క్రమంలో అతని చేతి గోళ్లల్లో వేళ్ల చుట్టూ రక్తపు మరకలు కనిపించటంతో నీ భార్యని నువ్వే చంపేశావు కదా, మర్యాదగా నిజం చెప్పు అన్నారు పోలీసులు. కానీ అశోక్ నాకేం తెలియదని నేను పక్క ఊరిలో ఉన్న అయ్యప్ప గుడికి వెళుతున్నానని పోలీసులను బుకాయించాడు. కానీ పోలీసులు అశోక్ మాటలన్నీ నమ్మకుండా వారి స్టైల్లో విచారించడంతో తనే తన భార్య ఉషాను చంపేశానని చెప్పాడు. ఎందుకు నీ భార్యని చంపేశావని అడిగితే ఉషా వేరే ఎవరితోనో తిరుగుతూ తనని మోసం చేస్తుందేమో అన్న అనుమానంతోనే చంపేశానన్నాడు.
मरी शवाणी चापलो एंदुकु चुट्टावनी अड़िगिते भारी शवाणी तीसुकुवेल्ली करिचेरी नदिलो पड़ेयालनुकुन्नाननी कानी आमे शवं बरुवुगा उंडटंतो आमेनु मोयलेक आ आलोचननु विरमिंचुकोनी इला पारिपोवडानिकि प्रयत्निंचानन्नाडु। अशोक्नी अदुपुलोकि तीसुकुन्न पोलीसुलु अतनि इंटि चुट्टुपक्कल वारिनि ई केस गुरिंचि विचारिंचटंतो वारंता अशोक गत कोद्दि कालंगा मानसिक समस्यतो बाधपड़ुतुन्नाडनि अतनु कोन्नाळ्ळु हास्पिटल्लो ट्रीट्मेंट कूडा तीसुकोनि इंटिकि वच्चाडनि चेप्पारु। अशोक्नी अदुपुलोकि तीसुकुन्न पोलीसुलु अतनि मानसिक स्थिति सरिगा लेनि कारणंगाने अनुमानंतो भार्यनु चंपाडा लेक मरेमैना कारणालु उन्नाया अन्न कोणंलो विचारिस्तुन्नारु। ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।